నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఏసీటీ న్యూస్ హెడ్లైన్స్. క్రిస్మస్ నాటికి బాపట్లలో క్రిస్టియన్ భవనం సిద్ధం, శాసనమండలి సభ్యులు అనంత్ సతీష్ ప్రభాకర్ వెల్లడి, 5 సంఘాల నాయకుల హర్షం. ప్రపంచానికి ఆదర్శం మహమ్మద్ ప్రవక్త జీవితం, నేడు మీలాదు నబీ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. రైతులకు ఇక అద్భుతమైన ఫలితాల ఆవిష్కరణ, బాపట్ల వరి పరిశోధన స్థానం విస్తరణ, వ్యవసాయ పరిశోధన కేంద్రంగా నామకరణ, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి తీర్మానం. క్రిస్టమస్ నాటికి క్రిస్టియన్ భవనం సిద్ధం చేస్తామని శాసనమండలి సభ్యులు అనంత్ సతీష్ ప్రభాకర్ అన్నారు. క్రైస్తవ సోదరులకు ఇది క్రిస్టమస్ కానుగగా అభివర్ణించారు. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నామని అనంత్ సతీష్ వెల్లడించారు. పట్టణంలోని 5 క్రైస్తవ సంఘాలకు అనుగుణంగా పట్టణ ప్రజలందరికీ అనుకూలమైన వాతావరణంలో దీన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్లాబ్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కౌన్సిలర్లు ఐనంపూడి యూహాన్, చింతా దేవసహాయం, జోగి రాజేశ్వరి, క్రైస్తవ సంఘాల పెద్దలు గాబ్రియల్, బాబురావు, సుభాషణరావు, ఆంద్రేయ, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోటా నారాయణ, క్రైస్తవ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మొదలు పెట్టాం, ఫస్ట్ ఫ్లోర్ కడతాం. క్రిస్మస్ నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయాలి. బాపట్ల టౌన్ కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, మొత్తానికి బాపట్ల కాన్స్టిట్యూన్సీ మొత్తానికి క్రిస్టియన్ భవన్. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారిని అడిగిన వెంటనే స్పందించి అత్యంత విలువైన 147 సెంట్లను క్రిస్టియన్ భవన్ కేటాయించి సుందరంగా ఆయన చెప్పారు క్రిస్మస్ నాటికి భవన నిర్మాణం జరుగుతుంది అని. అదేవిధంగా ఈనాడు క్రిస్మస్ నాటికి ఈనాడు స్లాబ్ స్థాయికి వచ్చి స్లాబ్ వేసుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల ప్రయోజనాల పరిరక్షణకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని గుంటూరులో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా బాపట్ల పట్టణంలో ఈనాడు క్రైస్తవ భవనాన్ని నిర్మించడం జరుగుతూ ఉన్నది. 1 కోటి రూపాయల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా నిధుల గురించి ఆలోచించవద్దు. ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా క్రైస్తవ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా భవిష్యత్తులో క్రైస్తవత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సభ కూడా ఇక్కడ జరిగే విధంగా, క్రైస్తవులలో పెళ్లిళ్లు కూడా ఇక్కడ జరిగే విధంగా, పేదవారు ధనికులు అన్న భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ భవనాన్ని నిర్మించడం జరుగుతూ ఉన్నది. అన్న సతీష్ ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నెలకు ముందే మాకు పండగ వాతావరణం కల్పించిన మహనీయుడు అన్న సతీష్ ప్రభాకర్ గారికి మరి ఒకసారి మా 5 సంఘాల తరఫున, క్రైస్తవుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 175 నియోజకవర్గాల్లో మరి ఎక్కడ జరిగినటువంటి పని ఎమ్మెల్సీ గారు చేస్తున్నారు, మరి మా సంఘాల తరఫున, మా క్రిస్టియన్స్ తరఫున ఆయనకి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఎమ్మెల్సీ గౌరవనీయ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు మరి వాళ్ళ ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 142 సెంట్ల స్థలాన్ని మన క్రిస్టియన్ సోదరుల అభ్యర్థన మేరకు మరి వారందరూ కూడా మాకు ఒక కమ్యూనిటీ హాలు, మాకు ఒక సపరేట్ అయిన భవనము ఎక్కడా లేదు కాబట్టి మాకు ఈ పట్టణంలో ఒకటి నిర్మించి ఇవ్వాలని కోరినందున ఆయన వెంటనే స్పందించి మరి ఇక్కడ మరి జీబీసీ రోడ్డు ఇటు రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్నటువంటి 142 సెంట్ల స్థలాన్ని వారి అభ్యర్థన మేరకు క్రిస్టియన్ సంఘాల వారికి కేటాయించి వారికి శాశ్వతంగా అనేక సమావేశాలు కానీ, ప్రార్థనలు కానివ్వండి, మరి వివాహాది శుభకార్యాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా జరుపుకునే దానికి వేదికగా 1 కోటి రూపాయలు పైచులకు దానికి ఒక లిమిట్ ఏం లేదు. ప్రస్తుతానికి 1 కోటి అనుకుంటున్నాం, ఇంకొక 1 కోటి పైన అయినప్పుడు కూడా దీన్ని అనుకున్న టైం క్రిస్టమస్ లోపల ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ దినం కోసం ఎంతో నేను 67 నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. ఏ నాయకుడు ఏమి ఎవరు కూడా ఇంతటి మహత్కార్యం ఎవరు చేయలేదు. ఈరోజు అన్నం సతీష్ ప్రభాకర్ గారు 5 సంఘాలు తరఫున ఇంత క్రిస్టియన్ భవనం నిర్మించి మాకు ఇచ్చాడంటే ఆయనకి ధన్యవాదాలు తెలిపేకుంటూ ఆయనకి మాకు వాస్తవం చెప్పాలంటే ఒకే ఒక మాటలో
క్రిస్మస్ పండుగ మాకు 1 మంత్ ముందే వచ్చిందని చెప్పి నేను మనసారా మరి అభినందిస్తున్నాను, తలంచుతా ఉన్నాను. ఎమ్మెల్సీ గారు, మరి మా ప్రాంత దళిత గ్రామాలను 5 గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను మరి గౌరవించి ప్రేమించి ఈ దళితుల యొక్క ప్రయోజనార్థం చక్కని భవనం 1 కోటి రూపాయల అంచనాలతో ఏర్పాటు చేయటం అనేటువంటి చాలా ముదాహమైనటువంటి విషయం. మరి దేవుడు ఎమ్మెల్సీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని, మరి ఆయన యొక్క సేవల్ని దళితులు కూడా గుర్తించాలని చెప్పి ఆయన యొక్క సేవల్ని మనసారా అభినందిస్తూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేయండి. కర్లపాలెం మండలంలో అదనంగా పోలింగ్ కేంద్రాల అవసరాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ నూనె వెంకట ప్రసాద్ ఎన్నికల సంఘానికి విన్నవించారు. కర్లపాలెం మండలంలో అదనంగా మరో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కర్లపాలెం తహసీల్దార్ నూనె వెంకట ప్రసాద్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పేరళి 132, తుమ్మలపల్లి 135, పెదగొల్లపాలెం 137 నెంబర్ల పోలింగ్ బూత్లలో ఓటర్ల సంఖ్య పెరగటం వల్ల అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో కేంద్రంలో 1200 మించి ఓటర్లు ఉండకూడదు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లో 1300 మంది పైగా ఓటర్లు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరమవుతాయని తహసీల్దార్ నూనె వెంకట ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి తహసీల్దార్ లేఖ రాశారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కేఎల్ స్వరూప్ని నియమించారు. ఇక్కడి ప్రిన్సిపల్ పదవీ విరమణ చేశారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కేఎల్ స్వరూప్ని నియమించారు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న సారా నివేదిత గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేశారు. దీంతో ప్రిన్సిపల్ నియామకం జరిగే వరకు కళాశాల పీడి స్వరూప్కు ఈ బాధ్యతల్ని అప్పగించారు. శుక్రవారం ఉదయం స్వరూప్ బాధ్యతల్ని స్వీకరించారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రిన్సిపల్ స్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పంగులూరి భావన్నారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఈరోజు నేను పదవి బాధ్యతలు స్వీకరించాను. ఈ పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ఈ కళాశాల యొక్క వైభవాన్ని గురించి చెప్పుకోవాలి. ఎందరో ఉద్దండులు ఈ కళాశాలకి ప్రిన్సిపల్స్గా వ్యవహరించారు. వారందరూ నా గురువులేను. వారు ఏ విధంగా అయితే ఈ కళాశాలని పరిపూర్ణమైన తమ శక్తితోటి ఈ కళాశాలను నడిపారో అదేవిధంగా నేను మున్ముందు ఈ కళాశాలని ఆ విధంగానే నేను నడపగలనని ఒక ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఈ పదవి బాధ్యతను స్వీకరించడం జరిగింది. దీనిలో భాగంగా నాకు మా కళాశాల యాజమాన్యం, అలానే మా స్టాఫ్ సిబ్బంది, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఈ కళాశాలను మున్ముందు మంచి భవిష్యత్తుని కల్పించాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. ఆర్ట్స్ కాలేజీకి రెగ్యులర్ ప్రిన్సిపల్ రిటైర్మెంట్ అయిపోయారు, టైమింగ్గా ఇన్ఛార్జిగా కేఎల్ స్వరూప్ని నియమించడం జరిగింది. రెగ్యులర్ మళ్ళా 3-మ్యాన్ కమిటీ ద్వారా జరిపి రెగ్యులర్ ప్రిన్సిపాల్ని ఖాయం చేయడం జరిగింది. టైమింగ్గా స్వరూప్ గారు ఆయన విధులు సక్రమంగా నిర్వహించి కాలేజ్ డెవలప్మెంట్కి పాటుపడవలసిందిగా కోరుతుంది. ఈరోజు కేఎల్ స్వరూప్ గారిని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా నియమించడం జరిగింది. తర్వాత డిపిసి మీటింగ్లో పర్మనెంట్ ప్రిన్సిపాల్గా సెలక్షన్ కమిటీలో డిపిసి వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత పర్మనెంట్. ఈ నెల 18న జరిగే గ్రాండ్ క్రిస్మస్ని జయప్రదం చేయాలని వేగేశ్న ఫౌండేషన్ అధినేత వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. మండల కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 18వ తేదీన బాపట్ల కర్లపాలెం మెయిన్ రోడ్ ఎంవీ రాజుపాలెం ఆవరణలో జరిగే గ్రాండ్ క్రిస్మస్కు సంబంధించిన పోస్టర్లు, క్యాలెండర్లు, వాగ్దానాలను బాపట్ల పట్టణంలోని సాయి ప్యాలెస్లో జరిగిన సమావేశంలో వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ నాయకులు వేగేశ్న నరేంద్ర వర్మ శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మణిభూషణ్ అధ్యక్షత వహించారు. వాల్ పోస్టర్లు, క్యాలెండర్లు, వాగ్దానాలు విడుదల చేయటం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని పాస్టర్లు, దైవ సేవకులు, సువార్తీకులు ఈ వేడుకల్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరిపై ఉండాలని భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జి అబ్రహం, కర్రా జాకబ్, విలియం బూత్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ దాసర్ లివింగ్స్టన్, రెవరెండ్ సిహెచ్ యేసురత్నం, కొర్నేల్ మేజర్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు. అందరూ మహానుభావులు, అందరూ మన యేసు ప్రభు నామంలో ఏసైకి సేవ చేసే చాలా ఇంట్రెస్ట్గా చేసే అందరూ పాస్టర్స్ ఉన్నారు మన నియోజకవర్గంలో.
మనం చేసే సేవలకి ఇష్టపడి చేసే వేరే అభిమానులు కానివ్వండి, పర్టికులర్గా తమ్ముడు జాన్ ఆయన టీం కానివ్వండి, ఇలా కుర్రోళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అడ్డం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఉన్నారు, కానీ వేదిక మీదని మీదకి పిలిచేది కొంతమంది అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వేదిక ముందు తేవటం కోసం ఆ నలుగురిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. కానీ వేదిక ముందు ఉన్న కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు సమానం అనే విషయాన్ని మీరందరూ గుర్తించాలి. క్రిస్మస్ వేడుక పెద్ద ఎత్తున జరగాలి. ఆ దేవుడు ఆశిస్తూ మనకి ఆయన కృప మనందరికీ నిండుగా ఉండాలని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీతో విశ్వాసులతో మన సేవకులతో ఈ కార్యక్రమంలో పంచుకోవడానికి అవకాశం కల్పించిన వేదికకి కృతజ్ఞతలు. మంచి క్రమశిక్షణతో చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలని కాకుమాని ఎంఈఓ కెనడీ సూచించారు. ఒక మంచి ఆశయంతో విద్య పట్ల మక్కువ చూపాలని కోరారు. కాకుమాను మండలం కొమ్మూరు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంఈఓ కెనడీ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ మల్లేశ్వరి, కొమ్మూరు జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శ్రీనివాసరావు, పుస్తకాల దాత కొలను శ్రీనివాసరావు, తన్నీర్ ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, వీరచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను చక్కగా వినియోగించుకోవాలి. తర్వాత మీరు కూడా బడి రుణం తీసుకోవాలి. చెప్పాను కదా, ఒక పెద్ద ఉద్యోగం సంపాదించుకొని అప్పుడు మీ స్కూల్కి మీ ఊరికి మీరు మంచి కార్యక్రమాలు చేసి మీ రుణాన్ని తీర్చుకోవాలన్నమాట. ఉదయం లేస్తారా, తెల్లవారుజామున 5 గంటలకే లేచి చక్కగా వ్యాయామం చేస్తే వ్యాయామం, లేకపోతే చదువుకోవడం చేసుకుంటే మంచిగా మీరు అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా మీ పాఠశాల కూడా అభివృద్ధి చెందుతారు. కొమ్మూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొలను శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయంతో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఇక అద్భుతమైన ఫలితాల ఆవిష్కరణ, బాపట్ల వరి పరిశోధన స్థానం విస్తరణ. బాపట్ల వరి పరిశోధన స్థానాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. రైతులకు ఇక అద్భుతమైన ఫలితాల ఆవిష్కరణ, బాపట్లలో వరి పరిశోధన స్థానం విస్తరణ, వ్యవసాయ పరిశోధన కేంద్రంగా నామకరణ. ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇది. బాపట్లలోని వరి పరిశోధన స్థానాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రంగా మారుస్తూ ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి తీర్మానించింది. కథా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన కథా రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు సమ్మెట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి కుటుంబం, మానవతా విలువలు అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాపట్ల నియోజకవర్గ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులందరికీ కథా ఫౌండేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. కంప్యూటర్ యుగంలో, సెల్ ఫోన్ యుగంలో, వాట్సాప్ ప్రపంచంలో, పుస్తకాల బరువులో, మూత బరువులో విసుకెత్తిపోతున్నటువంటి చిన్నారులకు అలసటగా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కథా రచనా పోటీలు నిర్వహించే క్రమంలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో బాపట్ల నియోజకవర్గ స్థాయిలో బాపట్ల, కర్లపాలెం, పెట్లవారిపాలెంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఉమ్మడి కుటుంబం, మానవతా విలువలు అంశంపై కథా రచనా పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని బాపట్ల నియోజకవర్గ స్థాయిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ యొక్క వేదికలో ఏర్పాటు చేసినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ అధ్యక్షులుగా మీ అందరినీ విద్యార్థులందరినీ కోరుచున్నాము. నగదు ప్రోత్సాహక బహుమతులు మొదటి బహుమతి 516, 316, 216. మీరు చేసినటువంటి, మీరు రాసినటువంటి రచనలు కథా ఫేస్బుక్ ఫౌండేషన్ ద్వారా ఫేస్బుక్లో రీడబిలిటీ ఉన్నటువంటి 15-25 కథల వరకు పరిమితి లేకుండా అందరూ చూసుకునే ఒక గుడ్ కమ్యూనికేషన్ని కథా ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి అందరికీ అప్పుడే సర్టిఫికేట్స్ అందజేయబడుతుంది. చిన్నారులు, పరిగెడుతున్నటువంటి కంప్యూటర్ యుగంలో, స్పీడు యుగంలో ఒక్కసారి సేద తీరుదాం. మీలో దాగి ఉన్నటువంటి ఈ ప్రతిభకు కథా ఫౌండేషన్ ఇస్తున్న వేదికను సద్వినియోగం చేసుకోండి. మా యొక్క బహుమతులను గెలుచుకోండి.
అందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ కథా ఫౌండేషన్ తరపున అధ్యక్షులుగా స్వాగతం, సుస్వాగతం. ప్రపంచానికి మార్గదర్శకులు మహమ్మద్ ప్రవక్త. ఆయన పుట్టుక, ఆయన జీవితం ఎంతో గొప్పదనే చెప్పాలి. నేడు మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. దైవ ప్రవక్త తన జీవితంలో అత్యుత్తమ నైతిక విలువలను ఆచరించి స్థాపించి ప్రపంచానికి ఆదర్శప్రాయులయ్యారు. అందుకే ప్రవక్త జననం మానవాళికి శుభోదయం అయింది. ప్రవక్త జన్మదినోత్సవాన్ని ముస్లింలు మీరాద్ ఉన్నబీగా జరుపుకుంటారు. కేవలం బోధనలతోనే నైతిక విలువలను సమాజంలో పాలు పంచుకోవడం సాధ్యం కాదు. బోధకుడు ఆ విలువలను స్వయంగా ఆచరించి ఆ విలువల పునాదులపై సత్సమాజాన్ని, సర్వోత్తమ వ్యవస్థను స్థాపించాలి. ప్రచారానికి దానికి పరిరక్షకుడు అన్ని చర్యలు తీసుకోవాలి. దైవ ప్రవక్త మహమ్మద్ పై విషయాలన్నింటినీ తన జీవితకాలంలో సాధించారు. తల్లిదండ్రులను గౌరవించటం, వారికి సేవ చేయటం, వారి ఆజ్ఞలను శిరసా వహించటం పిల్లల బాధ్యత. ప్రవక్త జన్మించక ముందే ఆయన తండ్రి అబ్దుల్లా పరమదించారు. ప్రవక్త తల్లి జహరత్ అమీనా కూడా ఆయన జన్మించిన 6 సంవత్సరాలకు ఇహలోకాన్ని వీడిపోయారు. అందువల్ల ప్రవక్తకు తన తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం కలగలేదు. అయితే తల్లిదండ్రుల సేవ చేయాలని, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని హితవు పలికారు. తనకు పాలు పట్టిన దాయి హలీమాను సొంత తల్లిలా చూసుకున్నారు. పిల్లలను ప్రేమించటం, మంచి విద్యాబుద్ధి నేర్పించటం, సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రవక్త తన కుమార్తె హజరత్ ఫాతిమాను అమితంగా ప్రేమించేవారు. ఆమెకు మంచి విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు. దైవ ప్రవక్త తన 20వ ఏట తనకన్నా వయసులో 15 ఏళ్లు పెద్దదైన 2వసారి వితంతువు అయిన ఖదీజాను వివాహమాడి స్త్రీ జనద్రోణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని గడిపారు. ఆమె మరణానంతరం ఇస్లామీయ ఉద్యమ అవసరాల కోసం అరబ్బు తెగల మధ్య ఐక్యత సాధించడానికి వేర్వేరు తెగల నుంచి వివాహాలు చేసుకున్నారు. దైవ ప్రవక్త తన సహచర మిత్రులను చాలా ప్రేమించారు. ఎప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. సత్యం విషయంలో ఆయన అందరినీ సమదృష్టితో చూసేవారు. ధనికులైనా, పేదవారైనా, స్వతంత్రులైనా, బానిసలైనా ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని మన్నించేవారు. వ్యాధిగ్రస్తులు సొంత వారైనా, పరాయి వారైనా వారి పరామర్శకు వెళ్లేవారు. ఒక పాలకునిగా ప్రవక్త ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. ముస్లిమైనా, ముస్లిమేతరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ సమానులే అని పేర్కొన్నారు. పౌరులందరి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా ఇచ్చారు. జకాత్, ఫిత్ర, సడకా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా పేదరికాన్ని పారద్రోలి అద్భుతమైన ఆర్థిక మంత్రదండాన్ని ప్రపంచానికి అందించారు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడిగా, కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహారాజుగా, రాజమహల్ ఎరుగని పాలకునిగా, హంస తూలికాతలం తెలియని మహామనిషిగా, మరణించిన రోజు దీపంలో నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా, ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంక్షేమ రాజ్య స్థాపకునిగా ప్రపంచానికి ప్రవక్త ఆదర్శప్రాయులయ్యారు. నేడు మహమ్మద్ ప్రవక్త జయంతి అంటే మీలాద్ ఉన్నబి సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ముఖ్యాంశాలు మరొకసారి. క్రిస్టమస్ నాటికి బాపట్లలో క్రిస్టియన్ భవనం సిద్ధం. శాసనమండలి సభ్యులు అనంత్ సతీష్ ప్రభాకర్ వెల్లడి. 5 సంఘాల నాయకుల హర్షం. ప్రపంచానికి ఆదర్శం మహమ్మద్ ప్రవక్త జీవితం. నేడు మీలాదు నబీ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. రైతులకు ఇక అద్భుతమైన ఫలితాల ఆవిష్కరణ. బాపట్ల వరి పరిశోధన స్థానం విస్తరణ. వ్యవసాయ పరిశోధన కేంద్రంగా నామకరణ. ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి తీర్మానం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్తే.